హే హాయ్ ఫ్రెండ్స్, నేను మహేష్. మీరు చూస్తున్నారు విలేజ్ కింగ్ మహి ఎడిట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా అందరూ బాగున్నారని కోరుకుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం నా ఛానల్కు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి. వీడియోస్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఇలా మీ సోషల్ మీడియాలో కూడా నా ఛానల్ స్ప్రెడ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ వీడియో చేయడానికి కారణం ఈ వీడియో టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మధ్యన ఇలా మినియేచర్ టూన్ ఫోటో ఎడిటింగ్, కార్టూన్ ఫోటో ఎడిటింగ్ అనేది ఫేమస్ అయింది. ఇలాంటి ఫోటో ఎడిటింగ్స్ అన్ని మీకు ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. దీనికి ఒక అప్లికేషన్ కావాలి ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ నీకు వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దీనికంటే ముందు నేను ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు సర్చ్ బార్లో విలేజ్ కింగ్ మహి ఎడిషన్ టైప్ చేసి మన ఛానల్ను ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, చూసారా? ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ చూసారు కదా, పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, నియాన్ ఎఫెక్ట్ వీడియో ఎడిటింగ్ నేమ్ అనే, నియాన్ నేమ్ ఎడిటింగ్ అని ఉంది కదా నియాన్ సర్కిల్తో, ఇలాంటి వీడియో ఎడిటింగ్ మీకు కూడా మీ నేమ్తో మీకు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద, ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఓపెన్ చేసి నన్ను ఫాలో చేసి నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. మీ నేమ్ మెసేజ్ చేయండి, మీ నేమ్ మీద తప్పకుండా వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ ఫోటో ఎడిటింగ్కు, మీ కార్టూన్ ఫోటో ఎడిటింగ్కు మీకు కావాల్సిన యాప్ వచ్చేసి టూన్ యాప్ ఫ్రెండ్స్. మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేసి అక్కడ టూన్ యాప్ అని సెర్చ్ చేయండి, నేను ఎలా అయితే చూపిస్తున్నాను అలా. ఇక్కడ మీకు ఫస్ట్ అప్లికేషన్ వస్తుంది, ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను చూడండి. ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు గ్యాలరీ అని చూపిస్తుంది, మీరు గ్యాలరీ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ మీరు మీ ఫొటోస్ ఓపెన్ చేయొచ్చు. నేనైతే నా ఫొటోస్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూపించి ఇక్కడ నేను నా ఫోటో, ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా మీరు కూడా సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆటోమేటిక్గా మీ ఫోటో మీ ఫేస్ మీదకి ఆటోమేటిక్గా అదే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీ ఫేస్ మీద ఇలా జూమ్ చేసి కొంచెం ఇలా పర్ఫెక్ట్గా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఓకే మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేస్తే ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోని అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు, మీ సోషల్ మీడియాలో నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇలా చూస్తాను ఫ్రెండ్స్. ఇలా అయిన తర్వాత ఇక్కడ మీకు ప్రీమియం అడుగుతుంది, వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మీ టాప్లో చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు యారో సింబల్ అనేది ఫార్వర్డ్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక యాడ్ వస్తుంది, ఆ యాడ్ అయిపోండి. యాడ్ ఫినిష్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఒక రాంగ్ బటన్ వస్తుంది, దాని మీద ప్రెస్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారా మీకు న్యూ అని ఇక్కడ ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ఓన్లీ 7 అంటే మళ్ళీ ఇక్కడ స్క్రోల్ చేయండి, ఇక్కడ ఇలా స్క్రోల్ చేసి మళ్ళీ ఇక్కడ ఇలా మళ్ళీ రివర్స్ స్క్రోల్ చేయండి. ఇలా స్క్రోల్ చేస్తే మీకు మళ్ళీ ఇక్కడ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఆ ఎఫెక్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ న్యూ అని మళ్ళీ ఉంటుంది. ఇక్కడ దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటో మీద సెలెక్ట్ చేసుకొని ఇలా జూమ్ అవుట్ చేయండి. జూమ్ అవుట్ చేసి ఇక్కడ చూస్తే మీకు చూసారు లేదా, ఇందాక అక్కడ 7 ఉన్నాయి, ఇక్కడ చూసారా స్క్రోల్ చేస్తే 32 వరకు ఉన్నాయి, ఇలా 31 32, ఇలా మీరు నెంబర్స్ ప్లేస్ చేసుకుంటూ ఉండొచ్చు. నేనైతే ఇప్పుడు ఇది ఎడిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఎలా ఎడిట్ చేసుకుంటే, ఇప్పుడు మీకు ఈ హెడ్ దగ్గర తీసేయాలనుకుంటే ఇక్కడ మీకు టాప్లో ఎర్రే సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా థిక్నెస్ ఇలా ఇంప్రూవ్ చేసుకోండి. ఇలా ఇంప్రూవ్ చేసి ఇలా పర్ఫెక్ట్గా మొత్తం ఈ నెక్ దగ్గర వరకు ఇలా ఎడిట్ చేయండి. ఇలా నేను ఎలా అయితే ఎడిట్ చేస్తున్నానో ఇలా మీరు కూడా ఎడిట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం పర్ఫెక్ట్గా నెక్ వరకు ఎడిట్ చేసుకోండి. వెయిట్ చేయండి, నేను ఫార్వర్డ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నా కానీ ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా నేనైతే అంత నీట్గా కట్ చేసుకొని ఓన్లీ నా హెడ్ వర్క్ పెట్టుకొని మిగతా అంతా ఎరేజ్ చేసుకుని, మీరు కూడా ఇలా పర్ఫెక్ట్గా ఎరేజ్ చేసుకొని ఇక్కడ టాప్లో మీకు అప్లై సింబల్ కనిపిస్తుంది రైట్ సైడ్, దాని మీద ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది పర్ఫెక్ట్గా మీ హెడ్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే, మీ హెడ్ అనేది పర్ఫెక్ట్గా మీరు ఇలా ఇక్కడ మినియేచర్గా మీకు పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా మీరు పర్ఫెక్ట్గా అప్లై చేసుకోండి. మీకు కరెక్ట్గా దానికి సూట్ అయ్యేట్గా అప్లై చేసుకోవాలని అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలా అయితే పర్ఫెక్ట్గా అప్లై చేశాను. ఇలా అప్లై చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్ రైట్లో అప్లై అని కనిపిస్తుంది, మళ్ళీ దాని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ చూస్తున్నారా సేవ్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. వెయిట్ చేయండి, చూపిస్తాను. చూసారు ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా ఎడిట్ అయిపోయిందో కార్టూన్ మినియేచర్ ఫోటో ఎడిటింగ్. ఇలాంటి ఫోటో ఎడిటింగ్ మీరు కూడా చేసుకోవాలంటే నేను చెప్పినంత వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది, ఈజీగా మీరు కూడా నేర్చుకోవచ్చు. అయితే నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.